సినిమాలు కూడా ఒక 45 నిమిషాల పాటు సీజీ వర్క్ ఉంటుంది కాబట్టి సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేశాం. సినిమాను డిసెంబర్ 14 ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. ఇందులో నటించినటువంటి ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరికి కూడా పేరు వాసిన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరు కూడా చాలా కష్టపడి ఈ సినిమాకు పనిచేశారు. మీ మీడియా వారు కూడా చాలా సహాయం అందించారు. మీకు కూడా ఒక తొలికిన ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలకు అందరికి కూడా నేను మరోసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ చిత్రాన్ని డిసెంబర్ 14 రిలీజ్ చేస్తున్నామని చెప్పి మరోసారి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఒక ఇంపార్టెంట్ డే, ఇంపార్టెంట్ అంటే హ్యాపీ డే. వై? బికాస్ ఇవాళ మా దర్శకులు ప్రొడ్యూసర్ శ్రీ జాన్ బాబు గారు పుట్టిన తేదీ కాబట్టి సార్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సినిమా చాలా బాగా వచ్చిందండి. తొలి కిరణం చాలా అద్భుతంగా వచ్చింది. కష్టం కూడా అలాగే పడ్డాం, దానికి ఫలితం కూడా మీ అందరు ప్రేక్షకులకు చూసిన తర్వాత మీరిచ్చే కాంప్లిమెంటే మాకు ఫలితం. 100% సక్సెస్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాం. డిసెంబర్ 14 రిలీజ్ అనుకుంటున్నాం. రిలీజే అనుకుంటున్నాం, అది రిలీజే. డిసెంబర్ 14 డేట్ ఫిక్స్ చేసేసాం. విష్ యూ అ వెరీ 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 హ్యాపీ బర్త్డే. అండ్ యా, సో యా, అందరు చెప్పినట్టు మూవీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. జస్ట్ లైక్ కొన్ని క్రూషియల్ సీన్స్ ఉన్నాయి, సో అవి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసుకుని డిసెంబర్ 14కి రిలీజ్ చేయడానికి అందరం సిద్ధం అవుతున్నాము. అండ్ నేను ఈ మూవీలో మేరీమాతగా నటిస్తున్నాను. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ క్యారెక్టర్. వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ వచ్చే ఆపర్చునిటీస్ ఇవి. సో ఐమ్ వెరీ హ్యాపీ ప్లేయింగ్ దిస్ రోల్. అండ్ యా, యూఆర్ ఆల్ వర్కింగ్ టువర్డ్స్ ద రిలీజ్ ఆఫ్ ద మూవీ. మూవీ రిలీజ్ అయినప్పుడు అందరూ ప్రేక్షకులందరికీ చేరి యా అందరూ మెచ్చుకోవాలని మా కోరిక. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా చూస్తుంటే చాలా చాలా బాగుంది. పోస్టర్ ఇట్ సెల్ఫ్ గివ్స్ ఎన్ ప్లీజింగ్ లుక్ అన్నమాట. అండ్ జీసస్ క్రైస్ట్గా ఆయన హీ లుక్స్, అంటే మనం ఆయన ఎవరో చూడలేదు మనం, బట్ పిక్చర్స్ ఫోటోగ్రాఫ్స్ వాట్ ద హిస్టరీ టెల్స్ అస్ ఇట్ సీమ్స్ హీ లుక్స్ యాజ్ ఇఫ్ హీస్ ఎ జీసస్ క్రైస్ట్. And the poster, mainly the poster, is a very appealing one. Chala baga uchindan kuntunnan cinema. Main ga okate endante ippudu vilo Jan Babu garu artist lu andarume chala kashtapadi pani chesam, chala kashtapadu. I don't think they anta kashtapadi pani chesi untaru anukotla. Endukante aa bhagavantudu paina sankalpam untene poonukunnaru. Aa bhagavantudu gurinchi chestunna panilo vaallu santruptiga santoshanga, అంటే వాళ్ళ కష్టపడ్డామనే ఫీలింగ్ ఉంటుందేమో కానీ, బట్ వర్క్ చేసినప్పుడు మళ్ళీ డెఫినెట్గా వాళ్ళు ఆ మంచి ఈ ఒక జీసస్ క్రైస్ట్ గురించి చేస్తున్న దాంట్లో తెలియకోకుండానే వాళ్ళు సంతోషంగా ఆనందంగా చాలా హ్యాపీగా వర్క్ చేసేసి ఉంటారు. అండ్ మేబీ ప్రాబబ్లీ ఫైనాన్షియలీ సమ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చాం, బట్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఆల్ మైటీ గాడ్ జీసస్ ఈజ్ ఆల్వేస్ దేర్ విత్ దెమ్ అండ్ ఈ మేడ్ దిస్ హ్యాపెన్ and you will make this happen for the release also. So I wish everybody ilanti cinemalu Jesus Christ to any religion, I mean to say Hindu, Christian, Muslim, Sikh, Isai, any religion, I'm telling you, everybody religion lo everything is taught manchi cheptaranni. Prati religion lo nu unde oka manchi different rakalga cheptaru. So ilanti cinemalu ప్రతి రిలీజియన్లోనూ కనీసం అట్లీస్ట్ ఒక 20-30 ఇయర్స్కి ఒకసారైనా వస్తూ ఉండాలి. బికాస్ ది కల్చర్ అండ్ ద థింగ్స్ యంగర్ జనరేషన్స్కి తెలుస్తూ ఉంటాయి వాట్ ఇట్ ఈస్ అనేది. ఇలాంటివి రాకపోతే కనుక ఫ్యూచర్లో యంగర్ జనరేషన్ దే విల్ నాట్ నో వాట్ ఇట్ ఈస్ లైక్. ఒక హిస్టరీ అనేవండి, లేకపోతే ఒక సంస్కృతి సాంప్రదాయం, ఇవన్నీ మన మంచితనం అనేది, మంచి వాట్ యు కాల్ ఆల్ గుడ్ డీడ్స్ ఆఫ్ నేచర్, సూపర్ న్యాచురల్ పవర్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని వీ కాల్ ఇట్ అస్ గాడ్. ఆ గాడ్ అసలు క్రియేట్ చేసినప్పుడు హ్యూమన్స్కి ఏమిచ్చారు, ఏం మంచి ఏ చెడు అని చెప్తూ ఉంటారు. అలాంటివి తెలుసుకోవడం కోసం ఇలాంటి సినిమాలు వస్తూ ఉంటాయి. మన సాగర్ గారి ద్వారా జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఏగో కలిశాను. ఫస్ట్ టైం జాన్ బాబు గారిని చూడంగానే నాకు అనిపించింది హీ విల్ డూ వండర్స్ అండ్ మిరకల్స్ ఇన్ ద ఇండస్ట్రీ. ఎస్పెషల్లీ డెఫినెట్గా ఈ సినిమాతో ఒక ఇంపార్టెన్స్, వారి యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇండస్ట్రీకి తెలుస్తుంది.
ఎందుకంటే డిసెంబర్ ఆస్పీషియస్ మంత్లో రిలీజ్ చేస్తున్నారు. యూజువల్లీ డిసెంబర్ సెకండ్ వీక్ అంటే 14th-15th నుంచి ఎండ్ ఆఫ్ ద మంత్ అప్ టు న్యూ ఇయర్ ఫస్ట్ వరకు హాలిడేస్ అని అంటారు యుఎస్లో. జనరల్గా హ్యాపీ హాలిడేస్, కెన్ ఐ హెల్ప్ యూ అని అంటారు. ఎవరు కాల్ చేసినా, బ్యాంకు కాల్ చేసినా, ఎనీ కస్టమర్ సర్వీస్ కాల్ చేసినా హ్యాపీ హాలిడేస్ కెన్ హెల్ప్. ఆ రోజుల్లో రిలీజ్ చేస్తున్నారు. డెఫినెట్గా ఇది సూపర్ డూపర్ సక్సెస్ అవుద్ది, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఐ థింక్ ఇన్ ది యుఎస్ ఆల్సో, ఎందుకంటే వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి. ఇది కాకుండా ఇంకోటి ఇంపార్టెంట్ చెప్పబోయేది ఏంటంటే, జాన్బాబు గారు ఇంకొక ప్రాజెక్టు చేస్తున్నారు తొందరలోనే, అది కూడా గ్రాండ్గా అనౌన్స్ చేస్తారు. డెఫినెట్గా అది ఒక బాహుబలి లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుద్ది, ఆ లెవెల్లోనే హిట్ అవుద్ది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీవే జాన్బాబు గారు, ఐఎమ్ షూర్ దట్ యూ విల్ డూ వండర్స్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఎస్పెషల్లీ టుడే ఈజ్ బీయింగ్ హిస్ బర్త్డే, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ అగైన్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ యాజ్ ఆల్వేస్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ లెట్ మీ విష్ జాన్బాబు ఆల్ ది బెస్ట్, మెనీ హ్యాపీనెస్. తొలి కిరణం ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. ఇది తీసేశారు అందరూ చెప్పారు, చాలా గొప్ప సినిమా తీస్తున్నాం. ఇట్ విల్ రీచ్ టు ద వరల్డ్. అది వచ్చి శాంసన్ డిలేలా. దీనికి ఒక 100 కోట్లు మినిమం పైన అవుతుంది. It should be on sets from November 25th, may release after 1.5 years or two years. But hero ni almost all confirm chesam, is more than 6.5 feet. Heroine ni Egypt lo try chestunnam. Hope everything will go smooth. Aa cinema నా కెరీర్కి నాకు లాస్ట్ పిక్చర్గా పెట్టుకున్నా. ఈలోపు చిన్న చిన్నవి చేస్తాం కమర్షియల్గా, బట్ శాంసన్ డిలేలా విల్ బి ద లాస్ట్ మూవీ ఆఫ్ మై కెరీర్. థ్యాంక్ యూ.